తన చేవేళ్ల గడ్డ మీద ఎన్నో మాటలు మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేము 6 గ్యారంటీలు ప్రకటించినామో 90% 6 గ్యారంటీలు మేము అమలు చేసినాం. మేము మాట తప్పము, మడమ తిప్పము. మా నాయకుడు అసొంటోడు, మేము కూడా అసొంటోళ్ళమే. రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు కోస్గి మీటింగ్ లో చెప్పినాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు బంధు కూడా పూర్తి చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ 93% పూర్తి చేసినాం రైతు బంధు, మిగతాది కూడా తొందరలోనే పూర్తవుతుంది. 7 లక్షల కోట్లతో కూడుకున్నటువంటి అప్పులతో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మాకు అందించిండు కేసీఆర్. మరి 7 లక్షల కోట్ల రూపాయలకు మిత్తి ఎంత అవుతుందా? దగ్గర దగ్గర 70,000 కోట్ల రూపాయలు అవుతాయి. జీతాలు మీరు 15 తారీఖు ఇస్తుర్రి, మేము 1st కి ఇస్తున్నాం జీతాలు. మరి ఎందుకు ఇంత అప్పు చేసినామంటే, కనీసం ఆస్థాన తయారు చేసిండా అంటే మా ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పత్రికా విలేకరులు తీసుకుని మేడిగడ్డకు పోయిండు. ఆ మేడిగడ్డ ఉన్నటువంటి బ్రడ్జ్ ఏదైతే ప్రాజెక్టు ఉండేనో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా పర్రెలు బాసింది. నీళ్లు నిలబడతలేవు, నీళ్లు కారిపోతున్నాయి. అది ఒక మేడిగడ్డకే కాదు, అన్నారం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ విధంగా నిరవర్తకమైనటువంటి పనికిరాని ప్రాజెక్టులను కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కమిషన్ల పేరిట దండుకున్నటువంటి కేసీఆర్ మా చేవెళ్ల గడ్డ మీదకి వచ్చి, మేము రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల శాంక్షన్ చేయించుకుంటే మా నోట్ల మండు కొట్టి నువ్వు ప్రాణహిత చేవెళ్ల రద్దు చేసినావు. మా శంకర్పల్లి దగ్గర చేవెళ్ల గడ్డ మీద ఆ రోజు పనులు జరిగినాయి. స్వరంగ మార్గంలో దిగి 1000 కిలోమీటర్ల సంబంధించినటువంటి పనులు మేము చూసినాం. మరి నువ్వు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి జురాల నుంచి మేము శాంక్షన్ చేయించుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కడతానని చెప్పి మా రంగారెడ్డి జిల్లాలో గాని మా యొక్క వికారాబాద్ జిల్లాలో గాని పరిగిల గాని చేవెళ్ళ గాని ఏడ గంపడంత మట్టి కూడా నువ్వు తీయలేదు. నువ్వు మోసం చేసింది మా చేవెళ్ళ పార్లమెంటుని. మా చేవెళ్ళ పార్లమెంటుకు వచ్చి నువ్వు నిన్న మీటింగ్ పెడితే ఎవరు నిన్ను ఆదరించటం లేరు, నిన్నెవరు కూడా నమ్మటం లేరు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తావు. మా రంజితన్నను నువ్వు పూదిరిగడి కుబా అని చెప్పి నువ్వు విమర్శించినావు. మరి నువ్వెన్ని పార్టీలు మారినావు? నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినవి. నువ్వు మదన్ మోహన్ శిష్యునిగా రాజకీయ జీవితాన్ని నువ్వు సిద్దిపేట నుంచి ప్రారంభించినావు. ఆ తర్వాత టీడీపీకి పోయినావు, టీఆర్ఎస్ పెట్టినావు, తర్వాత బీఆర్ఎస్ పెట్టినావు. రేపు ఎక్కడికి పోతావు కూడా నీకు తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఈ రోజు నీ పైన ఈ రోజు అవినీతికి సంబంధించినవి, టెలిఫోన్ టాపింగ్ కు సంబంధించినవి ఎన్నో కేసులు నడుస్తున్నాయి. నీ బిడ్డ ఈ రోజు టీఆర్ జైల్లో ఉంది. మీరు ఎక్కడికి పోతారనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి మీకున్నది. నీ ఎమ్మడున్నటువంటి నాయకులు కూడా ఎన్ని పార్టీలు మారినరు, ఇప్పుడు నిలబడినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఎన్ని పార్టీలు మారి నీ దగ్గరకు వచ్చిందన్న విషయం కూడా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన హృదయ గుండె లోపల నుంచి వచ్చిన మాట చేవెళ్ళ గడ్డ మీద అన్న మాట అన్నాడు. అది అది వాస్తవం. అది ఎందుకంటే నా నాలుక మీద పచ్చ ఉంది, నేను ఏం చెప్పినా కూడా అది నిజమైతుంది. ఆ రోజు ఈ గడ్డ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, తాను ప్రమాణ స్వీకారం చెయ్యగానే 6 గ్యారంటీల మీద సంతకం చేస్తాడని చెప్పిన ఆ రోజు చెప్పిన మాట నిజమైంది. ఈ రోజు కూడా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, రేవంత్ అన్న ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మన పరిగి నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి గారు మన చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ మన పరిగి గడ్డ నుంచి ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను తెలియజేస్తూ అదే విధంగా మన ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్లను పాలమూరు రంగారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ రోడ్లు పూర్తి చేస్తాం. నేవీ రాడార్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. రైల్వే లైన్ కూడా మన వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమ రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్, కోస్గి, నారాయణపేట, మక్తల్ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ లో ఏ విధంగా శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేసినామో అదే విధంగా మెట్రో ట్రైన్ సౌకర్యాన్ని, ఎంఎంటీఎస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం. అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తాం. మన పరిగి చేవెళ్ల మధ్య నుంచి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం. 1000 కోట్ల రూపాయల నిధులను మన వికారాబాద్ చేవెళ్ల ప్రాంతానికి తీసుకొచ్చి రాష్ట్రంలోనే అభివృద్ది చెందిన నియోజకవర్గంగా చేవెళ్ల నియోజకవర్గానికి డాక్టర్ రంజిత్ అన్న నాయకత్వం లోపల అభివృద్ది చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాణం చేసిండో, దాని మూలంగానే వీలైంది.
ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు అయిపోయింది, 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు. ఆర్టీఐ కింద అప్లై చేస్తే వచ్చిన సమాధానం 7 లక్షల ఉద్యోగాలు. సిగ్గుచేటు, 20 కోట్ల ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ? ఈ విధంగా ప్రజలను మోసం చేసి అదేవిధంగా రైతుల యొక్క పెట్టుబడిని రెండింతలు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడీ పలు సందర్భాల్లో చెప్పిండు. రెండింతలు చేయడం దేవుడు అరుగు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన అలుపెరగని పోరాటం చేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను మళ్లీ వాపస్ తీసుకునే విధంగా కృషి చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక సెక్యులర్ భావాలతో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది. ఈరోజు మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఏం మాట్లాడుతున్నారంటే పూర్తిగా అవివేకంతో ఆలోచన లేకుండా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో హక్కులను కాలరాయడం మాత్రమే అన్నది ప్రజలంతా కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు బడుగు వర్గాల వాళ్ళు రిజర్వేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది. ఈ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అంత ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు ఆ ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పబ్లిక్ రంగ సంస్థలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల యొక్క ఆస్తులని వందలకు వేల కోట్లకు అమ్మేసుకున్నారు. ఈ విధంగా దేశాన్ని అమ్మే పరిస్థితి అదాని అంబానీలకు ఈ యొక్క మోడీ ప్రభుత్వం చేస్తున్న సందర్భం. అదేవిధంగా మీరు గమనించారు నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు